అందరూ పాపం. వేరే అంటే చాలా ఇంపార్టెంట్ పాపం అని వరి మరి ఇంపార్టెంట్ అనలేదు. వెరీ వెరీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత మంది ఏ కేటగిరీకి వస్తారు? ఎవరు ఫస్ట్ కేటగిరీకి వస్తారు? చేయట్టండి. ఇది శుద్ధాత్మ, ఇది అవుతుండేది ఎవరికి? ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మ కుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారిచి ఇక్కడ 5 రోజులు తపస్య అనేది నడవటం జరుగుతుంది. ఈ తపస్సు దేనికోసం అంటే మన భారతదేశం నలువైపులో ఉన్న సకల ప్రాణికోటులు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని జీవించాలి అని ఇక్కడ 108 మందితో మౌనంలో ఉంటూ ఈ 5 రోజులు డే అండ్ నైట్ తపస్సు అన్నమాట. ఈ మెడిటేషన్ ద్వారా ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ క్రియేట్ అవుతాయో ఆ పాజిటివ్ ఎనర్జీస్ని పంచతత్వాలతో పాటు సకల మానవాత్మలకి కూడా సంకల్ప శక్తితో ఏ విధంగా ఈ వైబ్రేషన్స్ని మనం పాస్ చేయవచ్చు. సైన్స్ యొక్క టెక్నాలజీతో ఎలా అయితే ఎక్కడో రాష్ట్రంలో ఉన్న వ్యక్తితో మనం ఏ విధంగా సెల్ ఫోన్ అనేటటువంటి మీడియం ద్వారా మాట్లాడగలుగుతున్నాం, అదే మాదిరిగా ఇక్కడ ఈ 108 మంది తపస్సులో కూర్చొని ఈ విశ్వాన్ని నడిపించే విశ్వపిత అయినటువంటి ఆ సర్వేశ్వరుని నుండి శాంతి, పవిత్రత, శక్తి, ఆనందం యొక్క పాజిటివ్ ఎనర్జీని ప్రతి ఆత్మ తీసుకొని ఈ 108 మంది ఆ వైబ్రేషన్స్ని ఈ సంసారంలో జీవిస్తున్న సకల మానవాత్మలో కూడా కుటుంబాలతో సైతంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ 2017 ఇంక ఎండింగ్కి మనం వెళ్తున్నాం. 2018లో మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ వచ్చే సంవత్సరం కూడా చాలా హ్యాపీ జీవితాన్ని జీవించాలి అని ఈ దీపావళి సందర్భంగా బ్రహ్మ కుమారిస్ వారిచే ఈ విశాఖ జిల్లాకే ఇది పెద్ద సెంటర్ అన్నమాట. ఎక్కడైతే మనకి తగరపోల్స నియర్ తాళవలస దగ్గర ఈ యొక్క ఓఆర్సీ అని చాలా పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగింది. దాంట్లో ఈ నూతన బిల్డింగ్లోని ఇప్పుడు మనము నిన్నటి నుంచి 5 రోజులు తపస్య బట్టి అనేది నడుస్తుంది. ఈ తపస్య యొక్క మొదటి సంకల్పం ఏమిటి అంటే విశ్వాత్మలందరూ సుఖ